కృష్ణా జిల్లా నందిగామంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య బ్యానర్ స్విచ్ మొదలైంది. వైసీపీకు చెందిన ఫ్లెక్స్ను ఏర్పాటు చేయడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వేడి రంజుకుంది. పక్కపక్కనే టీడీపీ వైసీపీ ఫ్లెక్సీలు కట్టడంతో అధికార పార్టీ నేతలు వైసీపీ నేతల ఫ్లెక్స్ని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కాసేపు ఉద్రిక్త నడిచింది. మున్సిపల్ అధికారులు ప్రజలకు సేవకులు మాత్రమే పందులు నగరంలోకి ప్రవేశించి మీరు ఒక్కసారి ఇదే మీడియాని తీసుకొని ముందు అయ్యప్ప గుడి దాటిన దాకా చందాపురం డౌన్ దాకా వెళ్ళండి. మీకు ఎన్ని వందల పందులు కనపడతాయో ఎంత దుర్గంధం మీ ముఖం వస్తుందో అది మాత్రం ఈ మున్సిపల్ అధికారులకు పట్టదు. అట్లాగే ట్రాఫిక్ సమస్య, సీఎం రోడ్డు ఇంత ప్రధానమైన సీఎం రోడ్లో ఒక రోడ్డు వేశారు, 50 లక్షలు 60 లక్షలు అన్నారు. మేము దాని జోలికి పోవాలి, రోడ్డు వేశారని మేము సంతోషపడ్డాం. కానీ ఇటు ఇటు ఒక పెద్ద లోయల్లాగా మొన్న నా ముందు చదువుకునే అమ్మాయిలు సైకిల్ మీద నుంచి కింద పడి ఒక అమ్మాయికి కాలు ఇరిగింది. అయ్యి పట్టవు ఈ అధికారులకి. ఇంకా డ్రైనేజ్ సమస్యలు, ఇంకా అనేక సమస్యలు ఈ నగరంలో ఉంటే ఆఫీసు ముందు ఫ్లెక్సీ, ఇది ఇక్కడ ఒక కమర్షియల్ దుకాణం ముందు ఉందా మీరు చెప్పండి. ఇక్కడ దీనికి ఎవరిదన్నా ప్రైవేట్ హౌస్ ఉందా? ఎవరిని అభ్యంతరం పెట్టారా? మేము అధికారులని మేము దండం పెట్టి ఏమి అడుగుతున్నామంటే, అయ్యా ఎవరు అభ్యంతరం పెట్టారు? ఈ మూల మీద తెలుగుదేశం వాళ్ళు పెట్టారు, మేము దాన్ని అభ్యంతరం పెట్టట్లా. వాళ్ళు కావాలని పెట్టినా మేము అణిగిమణిగి ఉంటున్నాం. ఎందుకంటే మేము విఘ్నిత్వం ఉందాం అనుకుని, ఎందుకంటే దానివల్ల ట్రాఫిక్ అంతరాయం అవుతుంది, ఆ రోడ్లో తిరిగే వాళ్ళకి కానీ అటు నుంచి వచ్చే అయినా మేము దాని జోలికి పోవట్లా. ఒక ఆఫీసు ముందు బ్యానర్ పెట్టకూడదు అనే చర్య ఈ ఈ